ఎందుకు యేసుక్రీస్తు వారు అసలు మరణాన్ని జయించారు, ఎందుకు సమాధి చేయబడ్డారు, ఎందుకు పునరుద్ధానుడుగా మళ్ళీ ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది అంటే, అసలు మరణం అనేది మానవుల కొరకు నియమించబడింది, అవునా కాదండి? మానవుని ద్వారానే ఏమొచ్చింది లోకానికి? మరణం వచ్చింది, అవునా కాదా? ఆ మరణపు ముళ్ళును విరవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, కానీ అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో ఆయన ఈ లోకంలో అండిచినాన్ని సంపూర్తిగా నెరవేర్చి మరలా ఆయన ఏం చేశారు అంటే సిలువ మరణాన్ని పొందారు. హల్లెలూయా. ఆ మరణం కూడా ఎంత దారుణమైన, ఘోరమైన మరణం అంటే, ఈ లోకంలో ఇప్పటి వరకు అలాంటి మరణం అనేది ఏసై తర్వాత ఎవరికి కలగలేదు. హల్లెలూయా. అంటే ఏ నేరము చేయకుండా, నేరాలు చేసి మరణాలు అయ్యే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? తప్పు చేసి శిక్షణ అనుభవించారు చాలామంది ఉన్నారు. అసలు పాపలలోనే చేరలేదంట. ఈయన పరిశుద్ధుడిగానే వచ్చాడు, పరిశుద్ధుడిగానే బ్రతికాడు, పరిశుద్ధ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఆ మరణాన్ని అనుభవించి ఆఖరి రక్తపోటు వరకు మన కొరకు కాచి వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడి తిరిగి సమాధి చేయబడి మూడో దినమున ఆయన ఏమయ్యాడంటే పునరుద్ధానుడుగా లేపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాసెస్ అంతా క్రీస్తుని నమ్మి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా జరగాలి. ఏది జరగాలి చెప్పండి? ఏసే జీవితంలో యాజ్ ఇట్ ఈజ్గా ఎలా జరిగిందో మన జీవితంలో కూడా ఏమవ్వాలి? అలాగే జరగాలి అంటే మరణము మానవులకి అందరికీ సహజంగా కలిగేది. అయితే మరణం కూడా ఏం చేయాలంటే ఆ మరణాన్ని జయించే భక్తి చేయాలి, ఆ సమాధిని గెలిచే భక్తి మనం ఈ లోకంలో చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కడికి చేర్చబడతామంటే ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేయబడతాం. హల్లెలూయా. క్రీస్తుని తలుచుకున్నంత మాత్రాన, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, క్రిస్మస్కి ప్రభు చేసిన కార్యాలు తలుచుకున్నంత మాత్రాన మనం ఆ నిత్య రాజ్యంలో వారసులుగా చేర్చబడం. కానీ ఎప్పుడు వారసులుగా చేర్చబడతాము అని అంటే, క్రీస్తు చేసినట్టుగా ఈ లోకంలో మనం చేసి యేసుక్రీస్తు వారు జీవించినట్టుగా మనం జీవిస్తే గనక ఖచ్చితంగా మనం కూడా మరణాన్ని జయించే అవకాశం ఉంటుంది. ఎందుకండి బాప్టిజం పొందుకున్నారు, ఎందుకండి రక్షణ పొందుకున్నారు, ఎందుకు క్రీస్తును వెంబడిస్తున్నారు అంటే, నా యేసయ్యకి మరణం లేదు, నాకు కూడా మరణం లేదు అని చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మా ఇంట్లో వాళ్ళు తొందర పెట్టారండి, బయట బంధువులు తొందర పెట్టారండి, ఫాస్ట్ గా ఊకే తొందర పెట్టారండి, అందుకే బాప్టిజం తీసుకున్నామండి అంటే, ఈ లోకంలో సున్నా, పరలోకంలో సున్నా, సున్నా, ఇంకేముండదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే, ఎవరు మందలించినా ఎవరు అడిగినా మనం మొట్టమొదట చెప్పాల్సిన సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధరణ గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు. హల్లెలూయా. మరి అంతే కదండి, ఏసైలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి? ఏసైలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇప్పుడు మనలో ఉన్న గొప్పతనాలు ఏంటి అంటే, చక్కగా పాడగలుగుతాం, చక్కగా ప్రార్థన చేయగలుగుతాం, లేదండి కంప్యూటర్ వర్క్ బాగా చేయగలుగుతాం, మన టాలెంట్స్ అన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి ఏసైలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే ఏం చెప్పాలి మనం? నా ఏసైకి మరణమే లేదు, నా ఏసై మరణం ఇప్పటికీ ప్రపంచంలో ఒక వింతగానే ఉంది, ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అని మనం ఎవరి గొప్పతనాన్ని చాటాలి అంటే, ఆయన మరణ పునరుద్ధరణ బలాన్ని అంటే ఈ లోకంలో మనం చాటుతూ వెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత ఖచ్చితంగా బ్రతకాలి అంటే, క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మనకు చాలా కష్టం కదా. ఆశీర్వాదాలు అంటే అంగీకరిస్తాము, దీవెనలు అంటే అంగీకరిస్తాం, కానీ మన శ్రమ కలుగుతాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి అంటే అది కొద్దిగా జీర్ణం కాదండి. హల్లెలూయా. మేము అరిగించుకోవడం చాలా కష్టం, మా శరీరాలకు ఏ అలవాటు అయిపోయినాయి అంటే, దేవుడు అంటే దీవెనే, దేవుడు అంటే ఆశీర్వాదమే. ఉపవాసం ఉంటే దీవెన కలగాలి, కన్నీరు గారిస్తే ఆశీర్వాదం కలగాలి. మేము వెళ్ళిన ప్రతి చోటికి ఆయన రావాలి. ప్రతి పనిలో మాకేం కావాలంటే విజయం కలగాలి. హల్లెలూయా.
భూమి మీద ఏ భక్తులైనా దేవుడి నుంచి కోరుకునేది అదే. కానీ మన భక్తి ఎలా ఉందంటే వేరుగా ఉంది. హల్లెలూయా. అంటే అవన్నీ కలగవని కాదు, దేవుడు అన్ని దీవెనలు మనకిస్తాడు. మన ప్రాణమే పెట్టిన ఆయన మనం దీవించిన ఆశీర్వదించిన. హల్లెలూయా. అన్ని దేవుడు చేస్తాడు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఇది మనం అనుకుంటాము మనకి చాలా అసాధ్యం అంటే అనుకుంటాం, కానీ కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఈ పనిని చేసి చూపించి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తుని. ఎవరు చెప్తున్నారు నేను అంటే అక్కడ ఎవరంటే అపోస్తలైన పౌలు. ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడంట? క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే మామూలు విషయం ఏమి. ఆ మాట చెప్పాలి, ఆ స్టేట్మెంట్ ఇవ్వగలగాలి అంటే ఎంత ధైర్యం ఉండాలండి. నేను కరెక్ట్గా ఏసైని పోలే నడుచుకుంటున్నానండి అని ఈ భూమి మీద 100 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. రాతల కాలం నుంచి భక్తి చేసుకొని వస్తున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. కానీ అపోస్తలైన పౌలు ఆఖరిలో వచ్చినా కూడా ఒక ఉన్నతమైన మాటను పలుకుతున్నాడు. ఏంటంటే ఒక మంచి సాక్ష్యం కదా, క్రీస్తుని పోలి నడుచుకోవడం. అచ్చం అమ్మమ్మలాగే మాట్లాడుతుంది, అచ్చం మేనతలాగే మాట్లాడుతుంది, అచ్చం మేనమామలాగే ఉన్నారు. మన అన్ని ఈ పోలికలే, ఎంతసేపటికి భూ సంబంధమైన ఆలోచనలే. హల్లెలూయా. అయ్యా పుడితే, పిల్లలు పుడితే నీలాగా పుట్టాలయ్యా, నీ మనస్సు కలిగినట్టుగా ఉండాలయ్యా. ఏ జీన్స్, మా జీన్స్లు ఏవి మంచివి కాదయ్యా, నీ జీన్సే మా పిల్లలకి రావాలయ్యా. నీ రక్తమే నా పిల్లల్లో రోక్షణ చేయబడాలయ్యా. పాపాన్ని చూస్తే నా పిల్లలు అసహించుకోవాలయ్యా అని మనం ఎలాంటి ప్రార్థనలు చేయాలంటే అలాంటి ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. పుట్టేసినా అలాంటి ప్రార్థనే చేయాలి. ఆయన పోలికలో పెంచడానికి పుట్టకపోయినా పుట్టేవారి కోసం ఏ ప్రార్థన చేయాలి? నీ పోలికలో పెంచే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి? ఆయన ఏమన్నా పెద్ద దేవుడా అండి ఆయన పోలి నడుచుకోవడానికి? కదండి, అర్థం అవ్వాల్సింది అర్థం కాదు, కానీ వ్యర్థమైన అన్నీ అర్థమైతే మనకి అవునా కాదు. ఎవరన్నా అలా చెప్పారనుకోండి, అమ్మ ఇలా ప్రార్థించండి, ఇలా మోకరించండి, ఇలా అడగండి ప్రభుని, ఇవన్నీ మానుకోండి అని చెప్తే పెద్ద భలే చెప్తున్నారులే అనిపిస్తుంది కదా. కానీ పౌలైతే డైరెక్ట్గా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను. అంటే సర్వశక్తుడైన దేవునితో పోల్చుకుంటున్నాడు, సజీవుడైన దేవునితో పోల్చుకుంటున్నాడు, మరణ పునరుత్థాన బలము కలిగిన దేవునితో పోల్చుకొని ఏమంటాడంటే నేను ఆయన్ని పోలి ఆయన ఎలాగే నడుచుకున్నాడో నేను కూడా అలాగే నడుచుకున్నా. మీరు కూడా ఎలా నడుచుకోవాలంట? అలాగే నడుచు. మేము మనుషులం కదండి, మేము అలా నడుచుకోలేము. ఆయన అంటే 100% మనిషి కుమారుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు కాబట్టి అది యేసుక్రీస్తు వారి వల్ల సాధ్యమైంది, తండ్రి సహాయం ఆయనకుంది అని మనం చెప్తాం. కానీ ఈయన ఏసై కాదుగా. మనం మాట్లాడుతున్న ఆయన ఎవరు? మనిషి. అపోస్తలైన పౌలు అంటే ఆయన కూడా మనలాగా ఒక మనిషి. హల్లెలూయా. ఇంకా ఎంత ఘోరమైన చరిత్ర ఉందంటే ఆయనకి ప్రభువును ఆరాధించే వారందరిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసేసినటువంటి వ్యక్తిని ప్రభువు దర్శించి ఆ సేవలోకి పిలుచుకున్న తర్వాత అన్యజనులకు వెలుగ్గా పిలుచుకున్నాడంట అపోస్తలైన పౌలుని. హల్లెలూయా. ఆ వ్యక్తి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటు. ఈ రోజుల్లో మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటే కనుక అనేకులు ఖచ్చితంగా మనల్ని చూసి ప్రభుత్వ తిరుగుతారు. హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు లాగానే నడుచుకోవడం. హల్లెలూయా. పౌలుని ఎవరు దర్శించారు చెప్పండి? పౌలుని ఎవరు దర్శించారు? పౌలుకి ఎవరైనా సువార్త చెప్పారా? ఎవరైనా చెప్పారా అండి? ఎవరైనా వెళ్ళి అయ్యా నువ్వు ఇలా నమ్ముకోపోతే నువ్వు చస్తావు, నువ్వు నరకానికి పోతావు అని ఎవరైనా సువార్త చెప్పారు? ఎవరు చెప్పలేదు. డైరెక్ట్గా ఎవరు దర్శించారు? ఏసై దర్శించాడు కాబట్టి ఇంకా ఆయన ఎవరిని గురిగా పెట్టుకోదలుచుకోలే. ఎవరిని గురిగా పెట్టుకున్నాడు అంటే ఏసయ్యనే గురిగా పెట్టుకున్నాడు. నువ్వే కదా నన్ను దర్శించావు, ఇంక నేను ఈ రోజు నుంచి ఎలాంటి భక్తి చేస్తానంటే నువ్వు చేసినట్టే ఈ లోకంలో నేను భక్తి చేస్తాను. హల్లెలూయా. వాళ్ళని చూసో వీళ్ళని చూసో మనం ప్రభు తట తిరిగితే ఎంతకాలం ఉంటాం అంటే కొద్ది కాలం ఉంటాం, తర్వాత లోకంలోకి వెళ్ళిపోతాం. ఒక శ్రమ తగలంగానే, కొద్దిగా వెచ్చదనం తగలంగానే ఏమవుతుంది అంటే ఇంకా ఉండబుద్ధి కాదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. నులివెచ్చని జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు
ప్రభు కొరకు మానార్పణంగా భయపడాలంటే ఏం భయపడతారు? ఒక నింద తట్టుకోలేని వాళ్ళు, ఒక మాట గద్దెంపు తట్టుకోలేను, ఒక హెచ్చరింపు మాట తట్టుకోలేని వాళ్ళు నిలబడగలుగుతారు అంటే ప్రభువులో నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈయన ఎవరిని మార్గదర్శకంగా పెట్టుకోలేదు, కానీ క్రీస్తునే మాదిరిగా పెట్టుకున్నాడు. ఈరోజు క్రీస్తుని గురించి పదే పదే తలుచుకుంటున్న మనము ఎవరిని మన ముందు మాదిరిగా పెట్టుకోవాలి అంటే యేసయ్యనే మన ముందు మాదిరిగా పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నడుచుకోవడం అంటే మామూలుగా సాదా సీదాగా గుర్తొచ్చినప్పుడు తలుచుకోవడమో, శ్రమ వచ్చినప్పుడు తలుచుకోవడమో, ఒక ఆస్తి కోసమో, ఒక ఆశీర్వాదం కోసమో అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు అని వెంబడించాడు. ఎలా వెంబడించాడంటే సిలువను మోసుకున్నాడు. ఇంకా అంతే, హల్లెలూయా. పోలి నడుచుకోవడం అంటే సిలువని ఇంకా ఆయన మీద వేసుకున్నాడు. ఆ సిలువ భారాన్ని, సువార్త భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా, చచ్చిపోయేంతగా ఆయన్ని కొట్టి హింసించినా కూడా ఆయన ప్రకటించడం మానలేదంట. హల్లెలూయా. రాజుల ముందు సైతము వెళ్ళి ఎలాగ సువార్త ప్రకటించాడు అంటే గొప్ప ధైర్యంతో సువార్త ప్రకటించాడు. అంటే దేనికి భయపడలేదు అంటే, చూడండి, ఒక విషయానికి మనం భయపడుతున్నాము అంటే, ఒక గొడవ అంటే భయం, ఒక పంచాయతీ అంటే భయం. ఎందుకని? వాళ్ళు ఒకటి అంటే మనం ఒకటి అనాల్సిన పరిస్థితి, ఇంకోటి వాళ్ళు అంటే మనం తట్టుకోలేని పరిస్థితి కదా. వాళ్ళు ఒక దెబ్బ వేసినా మనము పడలేని పరిస్థితి. హల్లెలూయా. అవునా? దేనికి కామన్గా భయపడతాము అంటే, ఒక దెబ్బకు భయపడే వాళ్ళు ఉంటారు, ఒక మాటకు భయపడే ఉంటారు, పరువుకు భయపడే వాళ్ళు ఉంటారు, స్టేషన్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు, శిక్ష అంటే భయపడే, ఇన్ని రకాల భయాలుండి ధన్మని ఏ పంచాయతీలోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఈయన ఏ పంచాయతీలో ఇరుక్కోలేదు. ఆయనకి స్వచ్ఛందంగా పౌలు గారికి ఏ పంచాయతీ లేవు, కానీ పంచాయతీ అలా వచ్చిందల్లా ఎక్కడ అంటే ఏసే గురించి మాట్లాడితేనే పంచాయతీ వచ్చేది. హల్లెలూయా. మనల్ని కూడా అంతే కదా, ఎవరికైనా సువార్త చెప్తే ఏమంటారు? అదొక్కడు తప్ప ఇంకేదని చెప్పండి. పనికిమాలిన సోదంతా వినడానికి లోకం బయలుదేరింది, కానీ సర్వశక్తుడైన రక్షకుడి గురించి మంచి మాటలు చెప్తానంటే ఇనే ఓపికి లేదు ఎవరికి. అందరూ దురద చెవులు కలిగిన వారుగానే ఉన్నారు. కలిసి వస్తుందంటే చెప్పండి, రూపాయికి 10 రూపాయలు వచ్చే మార్గాలు ఏమైనా ఉంటే 10 కాదు 100 అయినా జాయిన్ అవుతాం, కానీ ఇట్లాంటి మాటలు ఏమి మాకు చెప్పద్దు. హల్లెలూయా. సరే, లోకం ఎడిపోయినా మనకు అనవసరం, కానీ క్రీస్తుని కలిగి ఉన్న మనము ఈ రోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే, క్రీస్తు పోలికలోకి నేను మార్చబడాలి, క్రీస్తుని పోలి మాత్రమే నేను నడుచుకోవాలి. హల్లెలూయా.